క్లైవ్యం మాస్మగమ పార్థ నైతత్వైపపద్యతే శుద్రం హృదయ దౌర్బల్యం యక్వోత్తిష్ఠ పరంతప. భగవద్గీత త్రయోదశాధ్యాయము. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం మత్త జ్ఞానం మతం మమ. ఓ అర్జున, సమస్త క్షేత్రాలలో ఉండే క్షేత్రజ్ఞుని నేనే అని తెలుసుకో. ఈ క్షేత్రక్షేత్రజ్ఞులను కూర్చిన జ్ఞానమే వాస్తవమైన జ్ఞానమని నా నిశ్చయం. సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్. ముకుంద మాధవ గోవింద బోల్. కరుణానిధే గోవింద. స్థూలదేహమునకు ప్రతిరోజు స్నానము మొదలైనవన్నీ గావించి పవిత్రంగా ఉంచుకుంటున్నారు. అది ఒక్కటే కాదండి మనకి దేహం, ఇంకొకటి ఉన్నది సూక్ష్మదేహం. దాని యొక్క ఆరోగ్యం కూడా ఇటువంటి కార్యక్రమముల ద్వారా చక్కగా జాగ్రత్తగా చూస్తుండాలండి. సూక్ష్మదేహమైన మనస్సు యొక్క ఆరోగ్యం, పాపం అనేది తొలగించుకుని పుణ్యం అనేది అభివృద్ధి చేయాలి ఆ శరీరంలో. సూక్ష్మ శరీరం, దాని పేరు లింగ శరీరం లేక మానస దేహం. ఈ విధంగా చాలా పేర్లు ఉన్నాయండి దానికి. సటిల్ బాడీ అంటారు ఇంగ్లీష్లో, సూక్ష్మదేహం అది. ఇది స్థూలదేహం, ఇది కళ్ళకు కనిపిస్తుంది, అది కళ్ళకు కనిపించదండి. అది సంకల్పరూపంగా ఉంటుంది కాబట్టి మహాసూక్ష్మమైంది. దాన్ని పవిత్రం చేయటానికి ప్రతిరోజు ఉదయం కానీ మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడెప్పుడు మనకు అవకాశం ఉంటుందో అప్పుడప్పుడు ఇటువంటి దివ్యమైన నామామృతం అది. ఇప్పుడు నామామృతాన్ని మనం తాగినామండి. సంసార జీమూత సంఘంబువిచ్చునే చక్రి దాస్య ప్రభంజనములేక. భాగవతంలో పద్యం అండి ఇది. ఈ సంసార దుఃఖం పోవాలంటే ఇంకా వేరే ఉపాయం ఏమిటి? ఇప్పుడు మేఘం, మేఘం తొలగాలంటే ఉపాయం ఏమిటి చెప్పండి? గాలి. ఒక గాలి జంజామార్తం వస్తే ఈ మేఘం ఎగిరి అవతల పోతుందండి, ఓ దూరంగా వెళ్ళిపోతుంది. చూచారు ఆ ఉపమానం చెప్తున్నారు భాగవతంలో. సంసార జీమూత, జీమూత ఉంటే మేఘం ఇది. సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రి దాస్య ప్రభంజనములేక. తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టి లేక. దావాగ్ని అరణ్యంలోనండి చెట్లన్నీ మండిపోతున్నాయండి ఎండాకాలం. ఎండాకాలం ఒక్కో చెట్టు రాసుకుని ఒక్కోసారి అగ్నిహోత్రం వస్తుంది, దాని పేరు దావాగ్ని. దావాగ్ని చల్లారాలంటే మనుష్యుడు చల్లారపగలడా చెప్పండి? ఎన్ని బిందెలు నీళ్లు దొరికి పోసినా కూడా దారుతుందండి వర్షం. ఒక్క పర్యాయంగా కుంభవర్షం వస్తే దావాగ్ని అంతా చల్లారిపోతుందండి. సరే, తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టి లేక. సర్వంకషాఘౌగా జలరాసులింకునే హరిమనీషా బడబాగ్నిలేక. ఘన విపద్గాఢాంధకారం బడగునే పద్మాక్షను తిరవి ప్రభలు లేక. నిరుపమా పునరావృత్తి నిష్కలంక ముక్తినిధి గానవచ్చునే ముఖ్యమైన శార్ణ్యకోదండ చింతనాంజనములేక. తామరస గర్భునకునైన దానవేంద్ర. భాగవతంలో పద్యం ఉంది. శంకర భగవత్పాదులు ఒక పుస్తకం రాసినారు, దాని పేరు శివానంద లహరి. అదే లహరి అంటే ప్రవాహం అది. ఆ శివుని స్తోత్రం చేస్తున్నారు, చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక శ్లోకం చెప్తాను. ఓ పరమశివ, వీరు ప్రార్థన చేస్తున్నారు చూడండి శంకరులు. ఓ పరమశివ,
ఈ జన్మ అయిన తర్వాత రాబోయే జన్మ నన్ను మనుష్యుడిగా పుట్టించమని నేను కోరను అంటారండి. నేను మరల మానవ జన్మ కోరటం లేదు, దేవతగా పుట్టించాలని నేను కోరటం లేదు అని ఒక పెద్ద లిస్టు ఇచ్చినారండి. ఈ లిస్టు నాకు అనవసరం. అది నరత్వం దేవత్వం నగ, నగ అంటే పర్వతం, నగచ్చతీతి నగ, అది కదలకుండా ఉంది కాబట్టి దానికి సంస్కృతంలో నగం అని పేరు పెట్టారు పర్వతం. ఓ పరమశివ నన్ను పర్వతంగా పుట్టించినా నేను సంతోషిస్తాను, జడమైనటువంటి ఒక వస్తువుగా నన్ను పుట్టించినా నేను సంతోషిస్తాను. నగ వన, వన అంటే చెట్టు, నన్ను చెట్టుగా పుట్టించండి అదే 10,000 అంటారండి ఎవరు శంకరులు, నేను చాలా సంతోషిస్తాను, నన్ను మళ్ళా మనుషునిగానే పుట్టించామని నేను కోరను అంటారు. నరత్వం దేవత్వం నగ వన మృగత్వం, నన్ను జంతువుగా పుట్టించండి నేను సంతోషిస్తాను. మశకత, మశక అంటే దోమ, నన్ను దోమగా పుట్టించండి. పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం, విహగం అంటే పక్షి, నన్ను పక్షిగానే పుట్టించండి ఏదైనా పర్వాలేదు, కానీ ఒక్క కండిషన్ అంటారు, ఒక్క షరతు, ఆ షరతు మాత్రం మీరు పాలించాలి. ఏమిటంటే ఆ జన్మలో నీ పాదములను ధ్యానం చేయటానికి నాకు తగినటువంటి శక్తి ప్రసాదించాలి, శక్తి అనుగ్రహించండి. ఏ జన్మ అయినా ఐ డోంట్ కేర్ ఫర్ ది బాడీ, అది ఈ శరీరం ఎట్లా ఉంటే నాకేమండి, నీ పాద సంశయం ఆసక్తి కావాలి నాకు అని చక్కని ఒక వాక్యం చెప్తున్నారు. కనుక శరీరం ఎట్లా ఉన్నప్పటికీ ఏమండి, ఆనాడు గజేంద్రుడు, గజేంద్రుడు ఏనుగ్గా పుట్టారు, అయినప్పటికీ వారి మనస్సు ఎక్కడుంది చెప్పండి. ఆ భగవంతుని పాదపద్మముల మీద ఉంటే వైకుంఠంలో ఉన్నటువంటి ఆ విష్ణు భగవానుడు మాంతంగా వచ్చేశారండి. ఇది అలా వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబులో, భాగవతంలో మీరు చదువుతున్నారు కదండి, ఏ విధంగా రాగలిగాడు, ఒక జంతువు ప్రార్థన చేస్తేనే భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు మానవుడు ప్రార్థన చేస్తే రారండి చెప్పండి. అందుచేత భక్తి నాకు ముఖ్యం అని శంకరాచార్యులు వారు శరీరం ఎట్లా ఉన్నా నాకు పర్వాలేదు అంటున్నారు. అది కనుక ఆ భక్తి కనుక ఉంటే వచ్చే ఫలితం ఏమిటి తెలుసండి, అదే చెప్తున్నారు. ఎది, ఎది అంటే ఇఫ్ అనమాట, భక్తి కనుక ఉంటే. ఎది భవతి ముకుందే భక్తిరానంద సాంద్ర, సాంద్ర అంటే దట్టమైన గాఢమైనటువంటి భక్తి కనుక భగవంతుని యందు ఉంటే దాని ఫలితం విలుటతి చరణాబ్జే మోక్ష సామ్రాజ్య లక్ష్మి, మోక్షలక్ష్మిని పాదముల దగ్గర తాండవిస్తుంటుంది. ఎది భవతి ముకుందే భక్తిరానంద సాంద్ర విలుటతి చరణాబ్జే మోక్ష సామ్రాజ్య లక్ష్మి, అది. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న మనం ఆన్సర్ చేసి భగవద్గీతలో ప్రవేశిస్తాం. ఈరోజు కాలేజ్ కోర్స్ అని చెప్పినాను, జ్ఞానం, అఖండమైనటువంటి జ్ఞాన షట్కంలో మనం ప్రవేశిస్తున్నాం ఈరోజు నుంచి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కర్మ పూర్తి చేసినాం, భక్తి పూర్తి చేసినాం, ఇప్పుడు జ్ఞానంలో అడుగు పెడుతున్నాం ఈరోజు నుంచి. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అనే 13వ అధ్యాయంలో ఇప్పుడే ప్రవేశించబోతాం. కానీ ఒక్క ప్రశ్న కొందరు అడుగుతున్నారు, ఏమండి ఈ భక్తి మార్గంలో ప్రవేశించాలంటే ఏదైనా జాతి కులము వయస్సు లింగము ఇటువంటి భేదం ఏమైనా ఉన్నదా అని చెప్పి కొందరు అడుగుతున్నారండి. లేదండి, లేదు. ఏమండి మీకు ఎట్లా తెలుసునో అని మీరు అడగచ్చు, నేను అథారిటీ చెప్తాను. ఈ భక్తి మార్గంలో ప్రమాణం ఎవరో తెలుసండి, నారదుడు. నారదుడు రాసినటువంటి గ్రంథం భక్తి సూత్రం. మనకేదైనా కానీ డౌట్ వస్తే ఈ భక్తి మార్గంలో ప్లీజ్ రిఫర్ నారద, అది ఆ నారదుని యొక్క భక్తి సూత్రం చూస్తే సాల్వ్ అయిపోతుందండి. ఇది ఈ జాతి మత కులాల యొక్క భేదం ఏమైనా ఉన్నదా అనేటువంటి ప్రశ్నకి వారు ఏం సమాధానం చెప్పారో తెలుసండి. నాస్తి తేషు జాతి విద్య రూప కుల ధన క్రియాది భేద అనేసినాడు. ఇది ఒక సూత్రం అండి, భక్తి సూత్రం. నాస్తి తేషు జాతి విద్య రూప కుల ధన క్రియాది భేద అనేసినాడు. ఈ భేదం లేదండి, ఎనీబడి కెన్ వర్షిప్, అది అందరికీ అధికారం ఉంది భగవంతుని చింతన చేయటానికి. ఏమండి మన హృదయంలో వెలిగే దేవుణ్ణి ధ్యానం చేయడానికి మనకి హక్కు లేదండి, ఎవరు కాదంటారు చెప్పండి, నిరూపించడానికి ఎవరికీ శక్తి లేదండి. భగవానుడు చెప్పినాడు యహ ఎనీబడి. చిన్న దృష్టాంతం చెప్పి నేను ముందుకు పోతాను. ఏమంటే రాముడు లక్ష్మణుడు సీత అరణ్యవాసానికి బయలుదేరారండి పాదచారులు. చాలా దూరం పోయినారు, ఒక నది అడ్డంగా వచ్చిందండి. ఆ నదిని దాటాలని చెప్పి రామచంద్రుని ప్లాన్ అండి. రామచంద్రుడు గారు ఆలోచిస్తున్నారు ఎట్లా ఈ నదిని దాటుతామని. ఏదైనా పడవ కనుక్కుంటే చక్కగా దాటవచ్చు కదా అని చూస్తున్నారండి ఒడ్డున ఏదైనా పడవ ఉందా అని. దూరంగా ఒక ఆయన పడవ పెట్టుకుని కూర్చున్నాడండి అక్కడ. అక్కడికి వెళ్ళారండి ముగ్గురు, వెళ్ళి ఏమండి పడవ ఆయన మా ముగ్గురిని అవతల ఒడ్డుకు తీసుకుపోతావా అని అడిగారు రామచంద్రుడు. ఆ పడవ ఆయన
ఈ రామచంద్రుని పాదములు మొదలుకొని శిరస్సు వరకు ఒక్కసారి చూచాడండి. చూచి మహాత్మా క్షమించండి, మిమ్మల్ని అవతల ఒడ్డుకు తీసుకుని వెళ్ళాను అన్నాడండి. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. నేను అవతల ఒడ్డుకు తీసుకుని వెళ్ళాను, ఎందుకు అని అడిగారు రామచంద్రుడు. ఆయన చెప్తున్నాడు, స్వామి ఈ అరణ్యంలో చాలామంది అనుకుంటున్నారు ఒక మాట, దీని పేరు రోమర్ అంటారు ఇంగ్లీష్లో, రోమర్ అంటే పుకారు. అందరు చాలామంది ఒక వాక్య ఒక మాట అనుకుంటున్నారు, ఎవరో కొత్త ఆయన ఈ అరణ్యంలో ప్రవేశించాడు, ఆయన నడుస్తుంటే నడుస్తుంటే ఒక రాయి కాలికి తగిలింది, ఆ రాయి ఆడపిల్లగా మారిపోయింది అని అనుకుంటున్నారు అందరూ. ఏమండి ఎవరు చెప్పండి? అహల్య. రాములు వారు పోతుంటే ఒక రాయి తగిలిందండి, అకస్మాత్తుగా ఆడపిల్లగా మారిపోయింది, ఎవరు రాయి అని అనుకుంటున్నారు. బహుశా కొత్త ఆయన మీరే అయి ఉండొచ్చు, మీ కాలికి గనక రాయి తగిలినా చెక్క తగిలినా కొయ్య తగిలినా ఆడపిల్లలుగా మారే శక్తి ఉన్నది. నా పడవకి 40 చెక్కలు ఉన్నాయి, దాంట్లో మీరు అడుగు పెట్టారా 40 మంది ఆడపిల్లలు తయారవుతారు ఇక్కడ. మహాప్రభో క్షమించండి మిమ్మల్ని, అందువల్ల నేను తీసుకువెళ్ళిన అవతలు మీ కాళ్ళలో ఏదో ధూళింది, ఆ ధూళిలో ఎటువంటి శక్తి ఉందంటే ఇదిగో రాళ్ళని కొయ్యల్ని ఆడవాళ్ళగా మార్చే శక్తి ఉంది, కాబట్టి క్షమించండి అన్నాడు. అయితే మీరు అవతల ఒడ్డుకు తీసుకుని వెళ్ళరా అని అడిగారు రామచంద్రుడు. ఒక షరతు మీద అయితే తీసుకుపోతాను. ఏమిటంటే ఆ షరతు, మీ పాదముల్లో ధూళింది, ధూళి అంటే దుమ్ము, ఆ దుమ్ములో ఉంది ఈ శక్తి. ఏం శక్తి? ఈ రాళ్ళని వీళ్ళని ఆడవాళ్ళగా మార్చే శక్తి ఉంది దాంట్లో, అందువల్ల నేను మిమ్మల్ని భుజం మీద కూర్చోబెట్టుకుంటా, ఒక చెంబుతో నీళ్లు తీసి మీ కాళ్ళు బాగా కడిగి అవతల కడిగేస్తాను, ధూళి కొంచెం ఉన్నా మళ్ళీ ఏదో ప్రమాదం జరగచ్చు, అందువల్ల బాగా దుమ్ము కడిగేస్తాను, మళ్ళీ మిమ్మల్ని నేల మీద నిలబెట్టను, ఎందుకంటే మళ్ళీ దుమ్ము అంటిందంటే మళ్ళీ ఏదో ప్రమాదం జరుగుతుంది, అందువల్ల అమాంతంగా మా పడవలో కూర్చోబెడతా కాళ్ళు బాగా కడిగేసి, దానికి మీరు ఒప్పుకుంటారా అని అడిగాడు. రామచంద్రుడు పక్కపక్క నవ్వి, నేను అట్లాగే చేసుకోమన్నారని లక్షణంగా ఆయన గారు భుజం మీద కూర్చోబెట్టిన కాళ్ళు బాగా కడిగి ఆ పడవలో అమాంతంగా కూర్చోబెట్టారు. క్షాళయామి తవ పాద పంకజే, రామాయణం, క్షాళయామి తవ పాద పంకజే, నీ పాదపద్మములు నేను కడుగుతాను చూడండి వారు నాథ, ఎందుకంటే దారు దృషదోహకి మంతరం, రాతికి చెక్కకి భేదం లేదు, మరి రాయి ఆడవాళ్ళగా మారితే చెక్కెందుకు కాదు, 40 చెక్కలు ఉన్నాయి నాకంటాడు. నాథ దారు దృషదోహకి మంతరం మానుషీకరణ చూర్ణమస్తితే పాదయోరితి కథా ప్రధీయసి. రామచంద్రుడు కూర్చున్నారు, లక్ష్మణుడు ఎక్కినారు, సీతమ్మ కూర్చుందండి పడవలో. రామచంద్రుడు ఆపినారు, అయ్యా ఆగండి, ఒక చిన్న విషయం తేల్చుకోవాలి, అవతల ఒడ్డుకు వెళ్ళటానికి ఎంత డబ్బు ఇవ్వాలి మీకు అని ముందుగానే అడుగుతున్నారండి, ఎందుకంటే చేరిన తర్వాత కొన్ని పేచీలు జరగచ్చండి, పేచీలు ఇప్పుడు చూడండి. అందుచేత రామచంద్రుడికి ముందుగానే తెలుసుకుని ఎంత డబ్బు ఇవ్వాలి మీకు అవతల ఒడ్డుకు చేరినందుకు అని అడిగినారండి. ఆయన ఏమన్నారు తెలుసండి, మహాప్రభో ఒక పైసా నాకు ఇవ్వక్కర్లేదు, నేను ఈ చిన్న నదిని మిమ్మల్ని దాటిస్తాను, నన్ను సంసార సముద్రం దాటించండి అన్నాడండి ఆయన. ఎంత చక్కగా అన్నాడు చూడండి. వారు ఎవరో తెలుసండి, గుహుడు. వారి జాతి ఏమిటి, వారి కులం ఏమిటి అన్నీ మీకు తెలుసు కదా, అటువంటి వారిని రామచంద్రుడు ఎంత ప్రధానంగా పరిగణించారు చూడండి. యుద్ధం అంతా పూర్తయిన తర్వాత అయోధ్యకి తిరిగి వస్తూ హనుమంతుణ్ణి ముందుగా పంపిస్తారండి, ఆంజనేయ గుహుడికి చెప్పండి నేను వస్తున్నానని చూడండి. ఈ చిన్న ఉపకారం చేసినటువంటి గుహుణ్ణి ఎంత జ్ఞాపకం పెట్టుకున్నారో రామచంద్రుడు చూడండి. రామచంద్రుడు యొక్క భక్త కోటిలో ఇప్పుడు గుహుడు కూడా ఉన్నారండి, శబరి, గుహుడు, హనుమంతుడు, విభీషణుడు వీళ్ళందరూ కూడా రామచంద్రుని యొక్క భక్త కోటిలో ఉన్నారు. వారి జాతి ఏమిటి, వారికి ఏమైనా విద్య ఉన్నదా, వారి కులం, ఇవన్నీ ఆలోచిస్తేనండి ఏమి లేదండి, నథింగ్. మరి రామచంద్రుని యొక్క దృష్టిలో వీరు ఉన్నారంటే దానికి కారణం ఏమిటి చెప్పండి, ఇది భక్తి రసం, అది ఎంతో భక్తి, ఆ పాద ప్రక్షాళన చేసే భాగ్యం ఎవరికి వస్తుంది చెప్పండి, అది మహామహారాజులు నోచుకోలేనటువంటిదండి. రామచంద్రుని యొక్క పాదములు కడగాలంటే ఏమండి ఎవరికి లభిస్తుంది అటువంటి మహద్భాగ్యం, ఈ గుహునికి లభించిందంటే ఆ భక్తి. కనుక నాస్తి తేషు జాతి విద్య రూప కుల ధన క్రియాది భేద అనేసినారు. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో కానీ ఈ భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం ఏదైనప్పటికీ కూడా దీంట్లో జాతి మత కులాలు లేదు, ఎవరైనప్పటికీ తరించవచ్చును. ఇప్పుడు మనం భగవద్గీతలో ప్రవేశిస్తాం. ఈరోజు 13వ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం. అది ఒక ముఖ్యమైన విషయం ముందుగా మీరు తెలుసుకోవాలి. అది ఇక్కడి నుంచి ప్రారంభమయ్యేది ఏమిటి చెప్పండి, షట్కం. ఏ షట్కం? జ్ఞానం. అఖండమైనటువంటి జ్ఞానం నోరి పోస్తారండి ఎవరు, శ్రీకృష్ణ పరమాత్మ. ఈ అధ్యాయముల యొక్క పేర్లు ఇక్కడి నుంచి వచ్చేటువంటిది 13, 14, ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించండి, పేర్లు చెప్తాను. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం ఇదండి ఈ అధ్యాయం పేరు. రేపు వచ్చే అధ్యాయం
గుణత్రయ విభాగ యోగం. 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం. 17 శ్రద్ధాత్రయ విభాగ యోగం. రామరామ, ఈ విధంగా విభాగం విభాగం అని దొరికొచ్చిందా? అది నా ప్రశ్న. ఇంతవరకు 12 అధ్యాయములు పూర్తయిన ఎక్కడైనా విభాగం అనే పదం ప్రయోగించినారా? లేదు. ఇక్కడి నుంచి విభాగం విభాగం అని కామన్గా ఎందుకు వస్తున్నది చెప్పండి. ఇదే జ్ఞానం, ఇంకేమి లేదండి. విభాగం అంటే ప్లీజ్ డివైడ్, అది బీజంలో రాళ్ళు ఉన్నాయి ఏమండి, ఏం చేస్తారు చెప్పండి? వెంటనే చాటలో వేసుకుని కూర్చుంటారు, రాళ్ళు గారు దయచేయండి బయటికి అని నెమ్మదిగా ఏరేస్తుంటారు. ఇంతే వేదాంతం అంటే కంగారు పడబాకండి. ఎవరైనా అడిగితే బియ్యంలో రాళ్ళు చెప్పండి, వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ఇంకేం లేదండి, అనవసరమైన వస్తువు దాంట్లో ఉన్నది, దాన్ని తొలగించటమే వేదాంతం. ఈ ఉపాధిలో ఈ అనవసరమైన వస్తువు ఏమిటి తెలుసండి? ఆత్మ కానటువంటి అనాత్మ. అది అనాత్మ ఏమిటో ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు చెప్తారు. ఇది పెద్ద లిస్టు చెప్తారండి అనాత్మ వస్తువులు. దాని పేరు క్షేత్రం అంటారు. క్షేత్రం అంటే పొలం. అయ్యా పొలం ఎక్కడుంది చెప్పండి? మీ ఊళ్ళో ఉందా? లేదు, ఊరు బయట. ఊరు మధ్యలో పొలాలు ఎక్కడ ఉండవండి, ఊరు బయట ఉంటుంది. మీరు ఊళ్ళో ఉండి అప్పుడప్పుడు వెళ్ళి దాన్ని సూపర్వైజ్ చేస్తుంటారు. కాబట్టి యు ఆర్ ఎంటైర్లీ సపరేట్, దానికంటే మీరు వేరుగా ఉన్నారు. అది చెప్పడానికి పొలం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఈ దృశ్యము, ఈ ప్రకృతి ఇదంతా జడమైనటువంటి వస్తువు, ఆ పరమాత్మ కాదండి. పరమాత్మ కంటే వేరైనటువంటి అనాత్మ, అది దాని పేరే ప్రకృతి. వారు పరమాత్మ వేరుగా ఉన్నారు. క్షేత్రం అంటే పొలం. క్షేత్రజ్ఞ, జ్ఞ అంటే టు నో, అది దాని జడమైనటువంటి వస్తువును తెలుసుకునేటువంటి ఆ ప్రజ్ఞ వీరికి ఉన్నదండి. ఎవరికి? ఆత్మ. అది అనాత్మ. ఆ అనాత్మ వస్తువులన్నీ ఇప్పుడే లిస్టు చెప్తారు, దాని గురించి ఇప్పుడే చెప్తాను నేను. మొట్టమొదట ఈ రోజు నుంచి వచ్చేటువంటి ఆ జ్ఞాన సంబంధమైనటువంటి దాని యొక్క రహస్యం చెప్తాను. జ్ఞానం అంటే ఏమీ అని చాలామందికి సందేహం కలగచ్చు. ఏమి లేదండి, మరచిపోయిన మన యొక్క స్వరూపాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకోవటం, ఇంతేనండి. అర్థమైంది? మన స్వరూపాన్ని మర్చిపోయి వారి స్వరూపాన్ని మర్చిపోయినారండి జనం. ఏమిటి చెప్పండి? చిదానంద రూప శివోహం శివోహం. నాశనము లేదు, పుట్టేది లేదు, చచ్చేది లేదు, వికారం లేదు, దుఃఖం లేదు, అటువంటి స్వరూపం. భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ నోరు తెరవంగానే చెప్పినటువంటి భావాలండి ఇది. సరే, నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితావాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. అది శరీరం నశించిపోయినా అది నశింపదు, కుండ పగిలిపోయినా ఆకాశం చావదు. కుండ పగిలిపోతే ఆకాశం చస్తుందండి? లేదు. అదేవిధంగా ఈ జడమైనటువంటి ఉపాధి ఉన్నా పోయినా వచ్చినా వికారం పొందినా ఆ వస్తువు మాత్రం వికారం పొందదు. అది తన యొక్క నిజస్వరూపం మానవుడికి. ప్రతి జీవికి కూడా ఈ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అంటాడు ఎవరు? వివేకానంద సార్. ఇప్పుడు మానవుడు దుఃఖం పొందుతున్నాడంటే తాను కానిటువంటి వస్తువుని తాను అని చెప్పి అనుకోవటం వల్ల వచ్చింది దుఃఖం. అది తాను అఖండమైనటువంటి పరమాత్మ స్వరూపం అయినప్పటికీ ఆ విషయం మర్చిపోయి జడమైనటువంటి శరీరం నేననుకుంటే దుఃఖం కలగదండి, తప్పకుండా కలుగుతుంది. దాని ఫలితమే పునరపి జననం, పునరపి మరణం. అది పుట్టడం చావటం, ఈ దౌర్భాగ్యం అంతా తగిలించుకున్నాడు. దేనివల్ల? తాను మర్చిపోయి తన స్వరూపాన్ని మర్చిపోయినాడు. వాస్తవంగా తన ఆత్మే మారలేదండి. అజ్ఞానంలో ఉన్న ఆ ఆత్మస్వరూపం అట్లాగే ఉందండి. వీడు తెలుసుకోలేకపోతున్నాడే కానీ తన స్వరూపంలో ఏం మార్పు లేదు. ఇప్పుడు రాత్రి నిద్రలో మీరు ఏమైనా మార్పు పొందారా చెప్పండి? హాయిగా పడప మీద పండుకున్నారు, ఆ నిద్రలో ఎన్ని దుఃఖాలు కలుగుతున్నాయి చూడండి. ఆ దుఃఖాలన్నీ పోవాలంటే ఒక్కటే ఉపాయం, ఏమిటి చెప్పండి? మేలుకోవటం. మేలుకుంటే చాలండి, దుఃఖాలన్నీ ఎగిరిపోతాయండి. అదేవిధంగా ఈ జీవునికి కలిగేటువంటి సమస్త దుఃఖాలకి కారణం అజ్ఞానం. అజ్ఞానం అనేటువంటి నిద్రలో వీడున్నాడు, సద్గురువు దగ్గరికి వెళ్ళి మేలుకునేటువంటి విద్య నేర్చుకుంటాడు. చూచారా? తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అది ఆ మేలుకోవటం అంటే ఏంటి? ఈ తన యొక్క స్వరూపాన్ని జ్ఞాపకం పెట్టుకోవటం అండి సార్. ఇంత ఇంకేమీ లేదు. తన స్వరూపాన్ని గురువు గారు చెప్తారు, తత్వం. తత్ అంటే పరమాత్మ, త్వం నీవు, నువ్వు జడమైన శరీరం కాదు శాశ్వతమైనటువంటి పరమాత్మ అని మహావాక్యం. దీని పేరండి మహావాక్యం. ఈ మహావాక్యం నేర్చుకుని చక్కగా దాన్ని జీర్ణం చేసుకుంటే ఇంకా దుఃఖం ఎక్కడుంటుంది చెప్పండి? తన యొక్క స్వరూపంలో నిలకడ కలిగి ఉంటారు, శాశ్వతమైనటువంటి ఆనందం వారికి కలుగుతుందండి. ఇది జ్ఞానం. జ్ఞానస్థితిలో కూడా తాను ఎక్కడికి పోలేదండి. తన స్వరూపం, తన ఆత్మ తనలోనే ఉన్నది. బట్ హీ హాస్ ఫర్గాటన్, అంతే, మర్చిపోయినాడండి. ఇంకేమీ లేదు. అది ఆ మర్చిపోయినటువంటి స్వరూపాన్ని తిరిగి జ్ఞాపకం పెట్టుకోవటమే.
దీనికి శంకరాచార్యులు వారు చక్కని ఉపమానం చెప్పారు. ఏ పుస్తకం తెలుసండి? ఆత్మబోధ. శంకరులు అండి చిన్న పుస్తకం రాశారు ఆత్మబోధ, బహుశా 60 శ్లోకాలు ఎన్నో ఉండొచ్చు. దానిలో చెప్పినటువంటి శ్లోకం, ఆత్మాతు సతతం ప్రాప్తోపి అప్రాప్తవత విద్య తన్నాసే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథ. ఆత్మ అనేది ఎక్కడికి పోలేదు, అందరిలో ఉండనే ఉన్నది. కొత్త కొందరు అనుకుంటారు ఏమండి మోక్షం, మోక్షం అక్కడెక్కడి నుంచో వైకుంఠంలో నుంచి భగవంతుడు రావాలి అని అనుకుంటారు. ఏమి లేదండి, ఉన్న దేవుడు ఇక్కడ ఉండనే ఉన్నాడు, కానీ మర్చిపోయినాడు. ఆత్మాతో సతతం ప్రాప్తోపి అప్రాప్తవత అవిద్య, అది లేనట్లుగా అనుకుంటున్నాడు వాడు. మరి ఆ అవిద్య గనక తొలగితే తన్నాసే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథ. ఈ ఉపమానం శంకరాచార్యులు వారు చెప్తారండి, ఎంత అద్భుతమైన ఉపమానం. ఆత్మాతు సతతం ప్రాప్తోపి అప్రాప్తవత విద్య, నాయన ఆత్మ ఎక్కడికి పోయింది, భగవంతుడు ఎక్కడికి పోయినాడు, నీలోనే ఉన్నాడు. తన్ ఆత్మాతు సతతం ప్రాప్తోపి అప్రాప్తవత విద్య తన్నాసే, ఆ జ్ఞానం తొలగిపోతే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథ. అది కంఠాభరణం ఉపమానంగా చెప్పారు ఆత్మబోధ అనేటువంటి గ్రంథంలో శంకరాచార్యులు వారు. చూచారా, ఇక్కడ జరిగింది ఏమి లేదండి, వస్తువు ఎక్కడికి పోలేదు, అనవసరమైన భ్రాంతి. ఆ భ్రాంతిలో పడి అనవసరంగా దెబ్బతిన్నది, ఈ దుఃఖాలు ఇవన్నీ కూడా అనుభవిస్తున్నది అన్నది. అదేవిధంగా జీవుడు భగవంతుడు లేడు అనేటువంటి భావంతో చేయరాని పనులన్నీ చేస్తున్నాడు. ఈ ప్రకృతి వల్ల ఈ ప్రపంచంలో ఉన్న శాసనం, చండ శాసనం, ఇది జ్ఞాపకం పెట్టుకోండి అప్పుడప్పుడు. పాపం చేత దుఃఖం అని నేను దొరకు చెప్పినాను, హిమస్త సఫర్. అది ఎవరైనప్పటికీ కూడా పాపకార్యం చేస్తేనండి వారికి దుఃఖం కలుగుతుందండి. లేకపోతే ఈ కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి చెప్పండి? భగవంతునికి ఏమైనా పక్షపాతం ఉన్నదా? తన బిడ్డలకి కష్టం పెట్టాలని ఎప్పుడైనా ఉంటుందా చెప్పండి? లేదు. మరి ఎందుకు వీళ్ళు బాధపడుతున్నారు చెప్పండి? ఇది లా. అది ఇటీవల అండి ఒక పెద్ద అధికారి అండి, పెద్ద అధికారి తన మేడ మెట్లు ఎక్కుతుంటే కింద పడ్డాడండి, జారింది. జారితే కాలు ఇరిగిందండి. కాలు ఇరిగితే చుట్టూ జనం వచ్చి చేరిపోయినారు. ఒరివరి ఏమిటో ఈ పెద్ద అధికారి గారు కింద పడ్డారని. ఆయన అందరితో అంటున్నాడు, నేను పెద్ద అధికారి అయినా నా కాలు ఇరిగిందే అంటున్నాడు అండి. అయ్యా జారితే ఇరగదు, ఎవరైనా ఇరుగుతుంది. అది లా అక్కడ పనిచేస్తున్నదండి, దాని పేరు లా ఆఫ్ గ్రావిటీ. అది భూమికి ఆకర్షణ శక్తి ఉంది, ఎవరు కాలు జారినా కింద పడి ఇరగాల్సిందే. అది అధికారి కానీ ఇంకెవరైనా కానీ, బలవంతుడు కానీ ధనవంతుడు కానీ, హి మస్ట్ సఫర్. అది అందుచేత ఈ కర్మ సిద్ధాంతం చాలా ప్రబలమైనటువంటిది, బహుజాగ్రత్తగా ఉండి చేయరాని పనులు చేయకూడదండి. అది స్కూల్లో మాస్టర్ గారు అండి, చిన్న క్లాస్ అండి, ఏంది ఎలిమెంటరీ క్లాస్ కూడా కాదండి, కిండర్ గార్టెన్. కిండర్ గార్టెన్ అంటే వీధిబడి, చిన్న క్లాస్ అండి అది. వీధిబడి కొంచెం అక్షరాలు నేర్పేటువంటి స్కూల్ అండి ఇది, దాని పేరు కిండర్ గార్టెన్ అంటారు. చిన్న చిన్న పిల్లలందరికీ కూడా పాఠం నేర్పుతున్నాడు ఎవరండి, మాస్టర్ గారు. పలకలు, ఇంకా పుస్తకాల స్థితికి రాలేదండి, అంత పలకల్లోనే ఉన్నారు. అందరూ పలకలు ఇచ్చినారు, బలపం, బలపంతో డిక్టేషన్. మాస్టర్ గారు డిక్టేషన్ చెప్తున్నారు, పిల్లలారా రాయండి. పుణ్యము అన్నాడండి మాస్టర్ గారు. వాళ్ళకి రాయటం కుదరకపోతే స్పెల్లింగ్ చెప్తున్నాడు, పాకు కొమ్మిస్తే పూ అని ఈ విధంగా పుణ్యము అని చెప్పి అందరి చేత రాయించాడండి. రాశారా పిల్లలు? బాగా రాసినాం. పాపము రాయండి అన్నాడండి మాస్టర్ గారు. రాస్తుంటే దీర్ఘం పాకు దీర్ఘమిస్తే పా అని స్పెల్లింగ్ చెప్తున్నాడు. అందరూ రాశారండి. రాసిన తర్వాత పలకలు తెప్పించాడు. ఎట్లా రాశారో చూస్తామని ఒక్కొక్క పలక చూస్తే కరెక్ట్గా ఉందండి, అది పుణ్యము పాపము బాగా రాశారండి చాలా. ఒక్క పలక తెప్పిస్తే చివరి వాడు తప్పు రాశాడండి. ఏం రాశాడు తెలుసండి? పాపము అని ఈయన చెప్తే పాము అని రాశాడండి వాడు. మధ్యలో పకారం ఎక్కడ కొట్టాడండి వాడు. ఏమిరా నేను పాపం రాయమంటే నువ్వు పామని ఎందుకు రాశావురా అన్నాడు. సార్ రెండు ఒకటే అన్నాడండి వాడు. పాము ఈజ్ ఈక్వల్ టు పాపము అన్నాడండి వాడు. ఎట్లా అవుతుందిరా పాపము, పాము ఎట్లా అవుతుందిరా? సార్ పాము కరిస్తే ఒక్క శరీరం చస్తుంది, పాపం కరిస్తే జన్మ జన్మాంతరం పుడుతూ చస్తూ ఉంటాడు అన్నాడండి వాడు. మరి వాడెక్కడ వేదాంతం నేర్చుకున్నాడు వాడు? చక్కని భావం చెప్పాడండి వాడు. జీవితం అంతా ఏమో దుఃఖమయం అయిపోతుందండి. ఇటువంటి అమూల్యమైన జీవితాలు వృధా చేసుకోవటం పాడే చెప్పండి. అది ఎన్ని జన్మలు పుణ్యాలు నోములు వృతాలు చేసుకుంటే ఇటువంటి మానవ జన్మ వస్తుంది చెప్పండి. అది అమూల్యమైనటువంటి జన్మను దురుపయోగం చేయకూడదు. ఒక్కొక్క నిమిషం మోస్ట్ ప్రెషస్, మహా విలువైనటువంటిదండి. ఇప్పటికే ఆయుర్దాయం చూడండి ఎంతంత గడిచిపోయిందో ఒక్కొక్కరికి, 40 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఇట్లా గడిచిపోయింది కదా. భవిష్యత్తులో ఉండేటువంటి ఆ స్వల్పమైనటువంటి జీవితాన్ని సదుపయోగం చేయటానికి మానవుడు ప్రయత్నం చేయాలన్నది.
పాపం అనేది లవలేశం కూడా హృదయంలో చేరకూడదు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు వారండి 6 ప్రశ్నలు అడుగుతున్నారండి ఈ అధ్యాయంలో. మొట్టమొదట కృష్ణుడిగా చెప్పేది అర్జునుడు 6 ప్రశ్నలు. ఏమిటి చెప్పండి? ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. కృష్ణ, ప్రకృతి అంటే ఏమి, పురుషుడు అంటే ఎవరు, క్షేత్రం అంటే ఏమి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞేయం అంటే అని 6 ప్రశ్నలు అడుగుతారు. దీనికి ఆన్సరే ఈ అధ్యాయం అండి. ఇక కొత్తగా మధ్యలో సంభాషణ ఏం లేదు. అర్జునుడు అడిగినటువంటి 6 ప్రశ్నలకి శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం ఒక్కొక్కదానికి. మొదట్లో జనరల్గా చెప్పేస్తున్నారండి శ్రీకృష్ణుడు, బ్రహ్మాండమంతైనా కూడా ప్రతి అణువులో కూడా నేను వ్యాపించున్నాను చూడు అని మొదట్లో జనరల్గా చెప్పేస్తున్నారండి. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞైతి తద్విదః క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అది సమస్త క్షేత్రం. క్షేత్రం అంటే ఏంటి చెప్పండి? ఉపాధి. శరీరము, ఇప్పుడు చూడండి, జంతు శరీరం, మానవ శరీరం, ఇంకా ఇవన్నీ, ఈ శరీరములన్నీ క్షేత్రములు. ఈ వీటన్నిట్లో ఉండేది నేను అంటున్నారు కృష్ణ పరమాత్మ. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఈ రెండిటికి డిఫరెన్స్ తెలుసుకోవటమే జ్ఞానం. క్షేత్ర క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ. అది కాబట్టి ఈ భేదం ఏమిటో చెప్తున్నారు. ఇది తాను కాని వస్తువులు ఏమిటో ముందు లిస్టు చెప్తున్నారండి. మానవుడు తాను అయిన వస్తువు ఏమిటి? ఆ ఆత్మస్వరూపం. తాను కాని వస్తువు ఏమిటి? అనాత్మస్వరూపం. అనాత్మను గురించి ముందు ఎక్కువగా చెప్తున్నారండి. తాను కాని వస్తువులు తొలగించుకుంటే అయిన వస్తువు మిగిలి ఉంటుంది. అది మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరా ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి ఏతచ్చేత్రం. ఏతత్, ఇప్పుడు చెప్పింది అంతా కూడా తాను కాదు. ఏమిటో వినండి. మహాభూతాన్ని, ఏమిటి పంచమహాభూతాలు, ఈ జడమైనటువంటి ప్రపంచం అంతా దేంతో చేయబడింది? 5 వస్తువులు. ఏమిటా 5 వస్తువులు? పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 వస్తువులు తాను కాదండి, తనకంటే వేరైన జడమైనటువంటి వస్తువులు. మహాభూతాన్ని అహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరా. ఇవన్నీ తాను కాదండి. ఇప్పుడు శరీరం అనేది కనిపిస్తున్నది కానీ తక్కిన అన్నీ కూడా కనిపించట్లేదండి. మహాసూక్ష్మమైనటువంటి ఆ వస్తువులు తాను కాదని చెప్పి భావించటం కొంచెం కష్టమేనండి మొదట్లో. అయినప్పటికీ బాగా విచారణ చేసి ఇది నేను కాదని చెప్పి వాటి మీద దృష్టిని తొలగించుకోవాలది. దీని పేరు క్షేత్రం అంటారు. క్షేత్రం అంటే పొలం. పొలం మనం కాదు, పొలం మనకంటే వేరుగా ఉన్నది. ఆ విధంగా ఈ ఉపాధి కంటే కొంచెం వేరు చేసుకునేటువంటి విభాగ యోగం శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నారు. ఇది అందరికీ తెలియదండి. దే ఆర్ మిక్సింగ్ టుగెదర్. అది దే ఆర్ ఐడెంటిఫైయింగ్. జడమైన వస్తువుతో తాదాత్మ్యం పొందిపోతున్నారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వేరు చేయమంటారు. ఇప్పుడు పాలు, పాలలో నీళ్లు కలిసినాయండి. పాలలో నీళ్లు కలిస్తే మనుష్యుడు ఏమి చేయలేడండి. అంతే, ఆ రెండు కలిపిన దాన్ని తాగాల్సిందే. కానీ ఒక జంతువు ఉన్నది, ఒక పక్షి. ఆ పక్షి ముక్కులో ఎటువంటి శక్తి పెట్టాడంటే బ్రహ్మదేవుడు ఆ పాల దగ్గరికి మిక్స్చర్ దగ్గరికి అని తీసుకుపోతే పాలు మాత్రం తాగి నీళ్లు వదిలేస్తుందండి. ఎవరు? హంస. ఆ హంసకు ఉన్నటువంటి శక్తి రావాలండి. ఇప్పుడు అది నిత్యానిత్య వివేకం చేస్తుంది. అది జర ప్రపంచంలో 2 కలిసి ఉన్నాయండి, ఆత్మ అనాత్మ. అనాత్మను వేరు చేసేటువంటి శక్తి అంటే హంస, పరమహంస. అది ఆ పరమహంస యొక్క శక్తి రావాలది. దాని కొరకండి ఇప్పుడు ఈ ప్రయత్నాలన్నీ కూడా. డివిజన్, ఏది మనం కాదో దాన్ని కొంచెం దూరంగా పెట్టి దాని మీద అటాచ్మెంట్, ఆసక్తి లేకుండా చేసుకుని, అనగా వైరాగ్యం కలిగి తాను అయిన వస్తువు మీద ఏకాగ్రత కలిగి ఉండటమే ఈ ఆత్మజ్ఞానం అనేది శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా చెప్పి ఇప్పుడు ప్రధానమైనటువంటి విషయంలో ప్రవేశిస్తున్నారు. ఏమిటో తెలుసండి? సద్గుణములు. నిన్నటి దినం మొదలుపెట్టారండి ఈ క్యారెక్టర్, అంటే మనస్సును శుద్ధం చేసేటువంటి కార్యక్రమం నిన్న సద్గుణములు ప్రారంభం చేసినారు. ఇక దాదాపు ప్రతి అధ్యాయంలో కూడా కొన్ని చెప్తుంటారండి సద్గుణములు. మొరాలిటీ అంటారు ఇంగ్లీష్లో, క్యారెక్టర్ బిల్డింగ్. అది అది కనుక లేకపోతే, మనస్సు కనుక మలినంగా ఉంటే ఎవరు మోక్షం పొందలేరు. ఏ విధంగా? మురికి అద్దం ఎవరైనా చూడగలరా చెప్పండి? ముఖం చూడగలరా? ఆ విధంగా ఈ అద్దం అంటే ఎవరు చెప్పండి? హృదయం. ఆ హృదయంలో కనుక మురికి, అనగా పాపం,
దుష్ట గుణములు, దుస్సంస్కారములు, దుర్వాసనలు, దురభ్యాసములు ఇవి కనుక ఉంటే ఎవరు కూడా మోక్షం పొందలేరది. ఇది ఈ జన్మలో వచ్చేది కాదండి, అది జ్ఞాపకం పెట్టుకోండి. ఈ జన్మలో ఏదో కొద్దిగా వస్తాయి కానీ అనేక జన్మల నుంచి కూడగట్టుకున్నటువంటి పాడు అలవాట్లు ఉంటాయండి, అది అది పుట్టుకతోనే వస్తాయి. ఇది సరే గీతలో మన 6వ అధ్యాయంలో చెప్పారు, తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం. మంచి వస్తుంది చెడ్డ వస్తుందండి. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ అయ్యా మోక్షం మోక్షాన్ని కలవరించవాకండి, మోక్షం మీలోనే ఉంది, భగవంతుడు మీలోనే ఉన్నాడు, కొంచెం విషయం తెలుసుకోండి, నాలో దైవం ఉన్నారు, నేను పరిశుద్ధమైనటువంటి స్వరూపాన్ని కొంచెం అర్థం చేసి తెలుసుకుంటే చాలు. దానికి ఈ మనస్సు కనుక మురికిగా ఉంటే చూడలేరు, అది మనస్సు కనుక మలినంగా ఉంటే ఎవరు భగవంతుని యొక్క దర్శనం చేసుకోలేరు. దానికి ఉపాయం ఏమిటి, ప్యూరిఫై యువర్ మైండ్, అది మనస్సును శుద్ధం చేసుకోవాలండి. ఈ సాధనలు చేయటానికండి ఎన్నో ఉపాయములు అవలంబించాల్సి వస్తుంది. యుక్తి, నేను చెప్పలేదు శక్తి పనికిరాదండి, మనస్సును జయించాలంటే శక్తి కాదు యుక్తి. చేపలు పట్టాలంటే వల అనేది ఎట్లా కావాలనో, గాలం అనేది ఎట్లా అవసరమో అదేవిధంగా మనస్సును జయించాలంటే అనేక ఉపాయములు అవలంబించాలండి. ఒక భక్తుడండి, ఈ శీతోష్ణాలు నిందాస్తుతులు వీటిని సమంగా చూడమని గీతలో చెప్తే వారు ఎంత చక్కగా ఆలోచించారో చూడండి. అది ఒక ఆయన అండి, ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకుంటున్నట, ఏమండి నేను వాడిని ఏం అనలేదు, వారు నన్ను అనవసరంగా తిట్టి నవ్వుతున్నాడు వాడు. చూడు ఆయన ఎటువంటి వాక్యం బోధ చెప్పాడు చెప్పు నాయన, ఎంత అదృష్టవంతుడు అయ్యా, ఒకరికి ఒకరిని నవ్వించాలంటే ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఒకరిని సంతోష పెడుతున్నారే నాయన, నిన్ను తిట్టివాడు నవ్వుతున్నాడంటే నీకు ఒక పైసా ఖర్చు లేకుండా వాడికి సంతోష పెట్టావే అన్నాడండి ఆయన. దానికి శ్లోకం చెప్తాను, మన్నిందయా యది జన పరితోషమేతి, నన్ను నిందించేవాడైనా ఆనందపడుతున్నాడంటే అది అదృష్టం అని అనుకుంటున్నాడు ఒక ఆయన. మన్నిందయా యది జన పరితోషమేతి నన్ను అప్రయత్న సులభోయమనుగ్రహోమే శ్రేయోర్ధినో హి పురుష పరసౌఖ్య హేతో దుఃఖార్జితాన్యపి ధనాన్ని పరిత్యజంతి. ఒకరిని ఆనంద పెట్టడానికి సత్రాలు కట్టిస్తున్నారు, చలివేంద్రులు పెడుతున్నారు, డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఆయన డబ్బు ఖర్చు లేకుండా ఒకటి సంతోషపడ్డాడే నిన్ను తిట్టి, ఎంత అదృష్టం అని చెప్పి ఒకరండి ఆ నిందాస్తుతులను సహించుకునేటువంటి ఆ యుక్తులు నేర్పుతున్నాడండి ఒక ఆయన. ఇంకొక ఆయన వచ్చి మొరపెట్టుకోండి, ఏమండి నేను ఆయన ఏం అనలేదు, తప్పు చేయలేదు, ఆయన నన్ను తిట్టాడు అని ఒక ఆయనతో చెప్తే అవతల ఆయన ఏమన్నాడు తెలుసిన, నువ్వు తప్పు చేశావు అన్నాడు. స్వామి క్షమించి, నేను తప్పు చేయలేదండి అన్నాడండి, ఏం తప్పు చేయలేదు, ఆయన నన్ను తిట్టాడని. నువ్వు తప్పు చేసావయ్యా అన్నాడు ఆయన. ఏం తప్పు అన్నాడు, నువ్వు పుట్టటమే తప్పు అన్నాడండి ఆయన ఒకటే మాట. నీవు పూర్వజన్మలో జాగ్రత్త పడి పుణ్యాన్ని సంపాదించుకుంటే మానవ శరీరం అసలు వచ్చేదే కాదు కదా, జన్మరాహిత్యమైనటువంటి కైవల్యం నీకు పూర్వజన్మలో వచ్చేది కదా, నువ్వు పూర్వజన్మలో ఎక్కువ సాధన చేయకపోవటం అనేది దోషమే కదా. ఈ జన్మ వచ్చిందంటేనే దానికి కర్మ అనేది ఉండాలి, ఆ కర్మను ఎందుకు రహితం చేయలేదు నువ్వు పూర్వజన్మలో, అది దోషమే కదా అంటాడు చూడండి. ఇటువంటి యుక్తుల ద్వారానండి ఈ మానవమానములు ఈ నిందాస్తుతులు ఇవన్నీ కొన్ని సహించుకునేటువంటి శక్తి పెద్దలు సంపాదించుకుంటున్నారండి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ముఖ్యమైన ఘట్టంలో ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మొదటిది ట్యాకిల్ చేస్తున్నారండి, ప్యూరిటీ. మానవుడు తన మనస్సును ఏ విధంగా శుద్ధం చేసుకోగలడో కొన్ని కొన్ని గుణములు చెప్తున్నారు. ఈ గుణములు గనక చక్కగా అభ్యాసం చేస్తే చాలండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమే. ఈ విధంగా నేను 26 చెప్పారు. ఈరోజు ఏమైనా అంతటితో ఫుల్ స్టాప్ పెట్టారా, లేదు 20, మళ్ళీ 20 సుగుణాలు చెప్తున్నారండి. నిజంగా శ్రీకృష్ణ పరమాత్మకి దీని మీద ఎంత విశ్వాసమో చూడండి. మానవుడు బాగుపడాలంటే ఊరికి మోక్షం మోక్షం కలవరిస్తే కాదండి, ఆ మోక్షానికి దారి, నాట్ ది గోల్ బట్ ది వే టు రీచ్ ది గోల్, అది లక్ష్యం గొప్పదేనండి. దేవుడు గొప్పవాడే, ఏం లాభం, ఆ దేవుణ్ణి పొందటానికి మార్గం ఏమిటో తెలియటం లేదు వీడికి. దేర్ఫార్ ది వే టు రీచ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అది భగవంతుడు గొప్పవాడే కానీ హౌ టు రీచ్ గాడ్ చెప్పండి, దేవుణ్ణి ఏ విధంగా పొందగలరు, ఆ మార్గం ఏమిటో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏమిటి చెప్పండి, ప్యూరిటీ ఆఫ్ హార్ట్, అది హృదయ పవిత్రత, ఈ సద్గుణములన్నింటినీ అవలంబించటం. అది నిన్న 26 చెప్పారు, తిరిగి ఈరోజు దాన్ని రిపీట్ చేస్తూ 20 సుగుణాలు చెప్తారు. దాని పేరు అమానిత్వాది గుణములు అంటారండి, ఎందుకంటే అమానిత్వం అనేది మొదటి గుణం అండి. ఇది అమానిత్వమదంభిత్వం అహింసాక్షాంతిరాజ్యవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ
జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఈ విధంగా 20 సుగుణాలు చెప్తారండి. వీటిని గురించి మనం విచారిస్తే మన కార్యక్రమం పూర్తి అవుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం అండి. జనుడు దీన్ని మర్చిపోతున్నారు, దీని గురించి ప్రయత్నం చేయటం లేదు. హృదయం ఖరాబ్ అయిపోతున్నది మలినంగా. మరి దేవుడు ఎట్లా కనిపిస్తాడు చెప్పండి. ఇంగ్లీష్లో ఒక వాక్యం ఉందండి, వీ షాల్ బి జడ్జ్డ్ నాట్ బై ది క్రీడ్ వీ ప్రొఫెస్ అది, ఆర్ ది లేబుల్స్ వీ వేర్, ఆర్ ది స్లోగన్స్ వీ షౌట్, బట్ బై ది వర్క్, ది ఇండస్ట్రీ, ది సాక్రిఫైస్, ది ఆనెస్టీ అండ్ ప్యూరిటీ ఆఫ్ క్యారెక్టర్ అన్నాడు. వీ షాల్ బి జడ్జ్డ్. మనం గొప్పవారమా కాదా అంటే దీని ద్వారా కేవలం మనం ఏ మతంలో ఉన్నామో అది గొప్ప కాదు, నువ్వు ఏమేమి అరుస్తున్నావో అది గొప్ప కాదు. చూడండి, కొందరు జై జై అని జైలు కొడుతుంటారు, అది గొప్ప కాదయ్యా. నాట్ ది స్లోగన్స్ యూ షౌట్ ఆర్ ది లేబుల్స్ యూ వేర్. ఇక్కడండి పెద్ద పెద్ద బిళ్ళలు కడుతుంటారు, నేను పెద్దవారిని పెద్దవారిని చెప్పేసి, అదంతా కాదండి. నీ గొప్పతనం దేని మీద ఆధారపడిందో అని చెప్పి ఒక వాక్యం చెప్తున్నారండి. వీ షాల్ బి జడ్జ్డ్ నాట్ బై ది క్రీడ్, క్రీడ్ అంటే జాతి మతం, దానివల్ల మానవుడు గొప్పవాడు కాదు. నాట్ బై ది క్రీడ్ వీ ప్రొఫెస్ ఆర్ ది స్లోగన్స్ వీ షౌట్ ఆర్ ది లేబుల్స్ వీ వేర్, బట్ బై ది వర్క్, మనం చేసేటువంటి పవిత్ర కార్యం అది, దాని ద్వారా మానవుని యొక్క గొప్పతనం బయటపడుతుందంటారు. బట్ బై ది వర్క్, ది ఇండస్ట్రీ, ది సాక్రిఫైస్, ది ఆనెస్టీ అండ్ ప్యూరిటీ ఆఫ్ క్యారెక్టర్ అది. ఆ పవిత్రమైనటువంటి హృదయం వల్ల మానవుని యొక్క గొప్పతనం అంతా తెలుస్తుంది. కానీ ఊరికే నోటి మాటలతో జై జై అని కొట్టి చెప్పినందువల్ల కానీ, మీరు పెద్ద పెద్ద బిళ్ళలు ఇక్కడ కట్టుకున్నందువల్ల కానీ, ఫలాన జాతి మతం అని చెప్పి చెప్పినందువల్ల కానీ గొప్పవాడు కాదయ్యా. ఫస్ట్ ప్యూరిఫై యువర్ హార్ట్ అని పెద్దలు చక్కని ప్రబోధం చేస్తున్నారండి. వీటిని గురించి వివరించే ముందు ఒక చిన్న విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమిటంటే, మనస్సును ఎట్లా తయారు చేయాలో తెలుసండి, అర్థం అంతేనండి. అర్థం ఎట్లా ఉంటుంది చెప్పండి, క్లీన్గా ఉంటుందండి, శుద్ధంగా ఉంటుంది. దాని ముందు ఏదన్నా పెట్టండి, ఇట్ విల్ రిఫ్లెక్టెడ్ అంతే. ఏ వస్తువు అయినా పెట్టండి, అద్దంలో అది ప్రతిబింబిస్తుందండి. అద్దంలో ఎటువంటి శక్తి ఉన్నదో చూడండి, రిఫ్లెక్టివ్ కెపాసిటీ ఉన్నది, ఆ ప్రతిబింబించేటువంటి శక్తి ఉన్నది. టక్కిన ఏదైనా ఇప్పుడు కొయ్య, ఒక కొయ్య ముక్క కానీ గోడ కానీ ఏమంటే రిఫ్లెక్ట్ అవుతుందా? లేదు. ఎందుకు? ఇట్ ఈస్ నాట్ సో క్లీన్ యాజ్ ది మిర్రర్. అది అద్దం ఎంత క్లీన్గా ఉందో అంత క్లీన్గా గోడ లేదండి. అందుచేత గోడ ఎదురుకుండా ఏదన్నా పెడితే రిఫ్లెక్ట్ కాదు. కొయ్య, ఒక చెక్క, చెక్క ఎదురుకుండా ఏదన్నా పెడితే రిఫ్లెక్ట్ కాదు. దేని ముందు పెట్టినా కూడా రిఫ్లెక్షన్ రాదండి, ఇది అద్దం ముందు పెడితే రిఫ్లెక్షన్ వస్తుంది. ఈ వస్తువు ఎట్లా ఉందో అట్లాగే దాంట్లో గోచరిస్తుందండి. సరే, ఆ అద్దంలో ఆ శక్తి ఉన్నది అది. అదేవిధంగా మనస్సును ఎట్లా తయారు చేసుకోవాలి, అడుగున దేవుడు ఉన్నాడండి. స్వశరీరే స్వయం జ్యోతి స్వరూపం సర్వసాక్షిణం, సర్వసాక్షి అయినటువంటి పరమాత్మ అందరిలో కూడా నివసిస్తున్నారు. కానీ ఈ మనస్సు ఎట్లా ఉందో తెలిసినా అద్దం మోస్తరు లేదండి, అది అపవిత్రంగా ఉంది, అందుచేత దాంట్లో రిఫ్లెక్ట్ కావటం లేదు. ఎప్పుడు ఈ మనస్సును శుద్ధంగా అద్దం వల్లే తయారు చేసుకుంటామో, ఇంకా కొత్తగా సాధన అవసరం లేదండి. భగవంతుడు దాంట్లో చక్కగా అనుభూతం అవుతారు, అది ఇంతేనండి మన కర్తవ్యం అది. రామతీర్థుల వారు ఒక చిన్న దృష్టాంతం దీని గురించి చెప్పారు. ఏమిటంటే, ఒక పట్టణం ఉంది, ఆ పట్టణంలో ఒక రాజు ఉన్నట్టండి. ఆ రాజుగారు అందరు రాజులు మోస్తరు కాదండి, భగవద్గీత అంటే ప్రాణం ఆయనకి. ప్రతిరోజు భగవద్గీత పారాయణం చేస్తుంటాడు. ఎవరు ఆ రాజుగారు? పూర్వపుణ్యం వల్ల సంపద ఉన్నది, ఇటు భక్తి ఉన్నది. ప్రతిరోజు గీతాపారాయణం చేస్తుంటే వారికి ఒక సంకల్పం కలిగింది. మంత్రిని పిలిచాడండి. మంత్రి గారు, మన దేశంలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ అంటే చిత్రకారులందరినీ పిలిపించండి, కొన్ని వందల మందిని, పరీక్ష పెట్టండి, ఎగ్జామినేషన్. ఇద్దరిని ఏరుకోండి, ఫస్ట్ మార్కు, సెకండ్ మార్కు, లేకపోతే సమానంగా ఉన్న మార్కులు, వాళ్ళని ఇద్దరిని ఏరుకోండి, మెరికిల వంటి వారిని, వారిద్దరిని నా దగ్గర తీసుకురండి, పని ఉంది అన్నాడండి. అట్లాగే మంత్రి గారు పెద్ద టెస్ట్ ఎగ్జామినేషన్ పెట్టి చిత్రకారులందరికీ పరీక్ష పెట్టి ఇద్దరిని ఏరుకున్నారండి. ఫస్ట్ ర్యాంక్లో ఇద్దరు నేర్కున్నారు వారిద్దరిని. రాజా, ఇదిగో చిత్రకారులు మేటి. అప్పుడు రాజు వారిద్దరికీ పని పెట్టాడండి. ఏమిటి తెలిసిన, నాయనలారా, మీ ఇద్దరు చాలా అమోఘమైనటువంటి చిత్ర రచన నైపుణ్యం కలవారని చెప్పి మంత్రి గారు చెప్తున్నారు. ఇప్పుడు రండి, మా అంతఃపురానికి రండి. అక్కడ రెండు గోడలు ఉన్నాయండి, ఇటు ఒక గోడ, ఇటు ఒక గోడ, ఆపోజిట్గా ఎదురెదురుగా కొత్తగా సున్నం వేసినటువంటి గోడలు అండి, తెల్లగా ఉన్నాయి. మీరు ఈ గోడ మీద గీతా చిత్రం, అది భగవద్గీతా చిత్రం వేయాలి. మీరు ఈ గోడ మీద, అంటే ఎదురెదురుగా ఉన్నాయి, గీతా చిత్రం వేయాలి. సాక్షాత్ కృష్ణ పరమాత్మ రథం మీద కూర్చుని ఏమండి అర్జునుడికి చక్కగా గీత బోధిస్తున్నట్టుగా ఉండాలి. దానికి మీకు అయ్యే ఖర్చంతా మేము భరిస్తాం. 6 మాసములు ఇంటికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే రాజభోజనం ఏర్పాటు చేస్తాం, మీకు కావలసిన బ్రష్లు రంగులు అన్నీ మేము ఇస్తాం అని ఇద్దరు, మీ ఇద్దరిలో ఎవరికైనా ఎవరు బాగా వేస్తారో వారికి 5,000 రూపాయల పారితోషికం
మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరు వస్తారో వారికి 5,000 రూపాయలు బహుమానం ఇస్తాను అని అక్కడ ప్రకటించారు. 6 మాసములు టైం ఇచ్చినారు. ఇద్దరు నండి ఆ వస్తువులన్నీ తీసుకున్నారు, రంగులు గింగులు అన్నీ ఇచ్చేశారు. ఈయన కూడా అయితే ఈయన వేసే బొమ్మ ఈయన ఎదురుగా ఉన్నారు కాబట్టి కాపీ కొడతాడేమని ఏమండి తెర వేసేశారండి. అప్పుడు కూడా కాపీలు ఉన్నాయండి, ఆ టైంలో కూడా ఇటో కట్టెను వేశారండి. ఈ కట్టెల వెనక వాళ్ళు వేసుకుంది. సరిగా ముహూర్తం సరి ఒక టైం పెట్టారు. అయం ముహూర్త సుముహూర్తమస్తో ప్లీజ్ బిగిన్ అన్నారండి. వీరు మొదలు పెట్టారు. 6 మాసములు పూర్తి అయిందండి. ఇక రాజుగారు ఈ రెండిట్లో ఏది బాగుందో చూడాలని జడ్జెస్ న్యాయ నిర్ణేతలు పిలిపించారండి. జడ్జెస్ని 4 జడ్జెస్ అండి, జడ్జిలు. ముందు ఈ తెర తీసేశారండి. అరే రే వండర్, ఇంత న్యాచురల్గా ఇంతవరకు ఎవరు వేయలేదండి. గీతా చిత్రం సాక్షాత్ కృష్ణ పరమాత్మ అవతరించినట్టుగా ఉన్నారు, అంత సహజంగా ఉన్నదండి ఆ చిత్రం. అందరూ జడ్జెస్ అనుకున్నారు బహుశా వీడికే ఫస్ట్ మార్క్ వచ్చి తీరుతుంది, ఇంత సుందరంగా ఇంతవరకు ఎవరు వేయలేదు గీతా చిత్రం అని మనసులో అనుకున్నారండి. బయట చెప్పరండి, ఎందుకంటే వీడిది కూడా చూడాలి కదండి, మరి చెప్పలేదు మనసులో అనుకున్నారండి. ఈ తెర తీసి అవతల పారేశారు. ఇక వీడేం చేస్తున్నాడు తెలుసు అండి, 6 నెలలు అసలు బొమ్మే గీలేదండి వీడు, అసలు బొమ్మే గీల, శుభ్రంగా ముక్కు వరకు తినటం, ఇక్కడ కూర్చోవటం తెర లోపల. ఒక గాజు పెంకు తెచ్చుకున్నాడండి, గాజు పెంకు. ఎక్కడ తెచ్చుకున్నాడో ఈ గోడంతా రుద్దటం మొదలుపెట్టాడండి. అంతే ఇంకేమీ లేదు వాడు చేసిన పని. గోడంతా రుద్ది గీకి ఎట్లా తయారైందో తెలుసు అండి, అద్దం. సరే అద్దం మోస్తారు నొన్నగా తయారు చేసి పెట్టాడండి వీడు. ఈ తెర తీయంగానే ఈ గీతా చిత్రం దీంట్లో ప్రతిబింబించిందండి అది. అరే జడ్జెస్ అనుకున్నారు వీడు గోడ మీద వేశాడు, వీడు గోడ లోపలే వేశాడు రా వీడు, వీడు రంగులతో వేశాడు, వీడు రంగులు లేకుండా వేశాడు రా వీడు. దిస్ ఫెలో గెట్స్ ది ఫస్ట్ మార్క్ అన్నారండి వాడు. వీడికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారండి. ఏమండి ఏమైనా బొమ్మ గీశాడా వీడు? ఏమీ లేదు, గోడను శుద్ధం చేశాడు అంతేనండి సార్. వీడు కష్టపడి వేసిన దానికి వీడికి ప్రైజ్ రాలేదు. వీడికి ప్రైజ్ వచ్చింది కారణం ఏమిటి తెలుసండి, వీడు బొమ్మ అసలు గీనేలేదు, అద్దం మోస్తరు చేసి పెట్టాడు అది. సరే ఇంతేనండి, మోక్షం అంటే ఇంకేమీ లేదు. భగవంతుని కొత్తగా తీసుకురావటం, వైకుంఠం నుంచి ఇక్కడికి, ఇదంతా ఏమి లేదండి అది. గాడ్ ఈజ్ ఆల్రెడీ హియర్, మేక్ యువర్ మైండ్ ప్యూర్. అది ఈయన గారు గోడనట్ట శుభ్రం చేశారు. అదేవిధంగా మనసులో ఉన్న మాలిన్యం దానంతా బాగా రజోగుణం తమోగుణం వీటన్నిటినీ దూరీకరించి ఆ సత్వగుణంగా తయారు చేసుకోవాలి. ఇదండి ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేటువంటి బోధంతా ఇదే. ప్యూరిఫై యువర్ మైండ్, యు ఆర్ రియలైజ్డ్ ఆల్రెడీ అనేసినారు. మోక్షం అనేది మీకు వచ్చినట్టే లెక్క, మరి బొమ్మ వీడు గీసినట్టే కదండి, ఊరికి శుద్ధం చేసి పెట్టాడు చాలు, మరి భగవంతుడు లేఖనా? అందరిలో ఉన్నారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో, అర్జున నేను ఎక్కడున్నాను, సర్వస్య చాహం హృది, అందరి యొక్క హృదయంలో నేను కాపురం ఉన్నానని చెప్పి గ్యారంటీగా చెప్తుంటే మనకు ఎందుకు విశ్వాసం ఉండకూడదు చెప్పండి? లేదే వారి వాక్యం మీద నమ్మకం లేదు, అందువల్ల గ్రహించటలేదు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ మనస్సును అర్థంగా ఎట్లా తయారు చేయాలో ఆ పద్ధతి చెప్తున్నారండి. అది 20 సుగుణములు చెప్పారు, ఆ సుగుణములు మీరు ఆచరించండి. అదేమిటో కొంచెం విచారిస్తాం, ఇది చాలా ముఖ్యమైన విషయం. అమానిత్వం, ఒక్కొక్కటి సంక్షేపంగా సమయం లేదు. అమానిత్వం ఏమిటండి? అమానిత్వం అంటే నేను గొప్ప అని విర్రవీగకూడదండి. సరే నేను గొప్ప అనేటువంటి విర్రవీగటం, అహంకారం, దర్పం, దంభం, ఇది పనికిరాదండి. ఎందరో రాజులు చూడండి నన్ను మించిన వారు లేరని అహంతో కూడుకుని ఉన్నారండి. వారందరూ ఏమైపోయినారు చెప్పండి? ఈరోజు ఉదయం జనక మహారాజు ఆలోచించిన ఆలోచన ఎంత అద్భుతంగా ఉంది. ప్రయాత పాంశువద్భూపాకాదృతిర్మమ జీవితే, జనకుడు చూడు నా తాతలు ముత్తాతలు రాజ్యములు పరిపాలించి ఏమైపోయినారు, ఇప్పుడు శ్మశానంలో దుమ్ములాగా మారిపోయినారు, ధూళి శ్మశానంలో ధూళిగా మారిపోయినారు, ఇక నా గతి అన్నాడని చూడు ఎంత వైరాగ్యంతో కూడిన వాక్యములు. అది హనుమంతుని నిజంగా వారి జీవితం ఎప్పుడు నేను చదివిన పరమానందం కలుగుతుందండి. అది ఎంత బలం, ఎంత శక్తి, ఎంత సామర్థ్యం చూడు. కొండ అరచేతిలో పెట్టుకుని ఆకాశ మార్గం గుండా వచ్చి ఆ లంకాపట్న అక్కడ వరకు వచ్చారంటే హిమాలయ పర్వతం నుంచి ఎవరైనా రాగలరా చెప్పండి? కొండని అసలు మోస్తారా ఎవరైనా? రామా కొండ మాట దేవుడి గారిక కొండ కూడా మొయలేడండి. అంత మహాసామర్థ్యం వారికి ఉన్నది. వెయిట్ లిఫ్టింగ్, అది వెయిట్ అండి వెయిట్. ఇప్పుడు 400 పౌండ్లు కనుక ఎవడైనా ఎత్తితే ఈజ్ ద వరల్డ్ ఛాంపియన్ ఇన్ వెయిట్ లిఫ్టింగ్ అంటాడండి. ప్రపంచంలో అందరికంటే వాడు బరువు ఎత్తావు. రామరామ హనుమంతుడు కొండే ఎత్తి పారేసినాడు. అటువంటి ఆంజనేయులు ఎట్లా ఉంటారు చెప్పండి? ఎట్లా ఉంటారు వారి స్వరూపం చూడండి. ఎప్పుడు
బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అది ఆనాడు లంకాపట్నంలో వారు చేసిన చర్యలన్నీ చూస్తే ఆహా ఆశ్చర్యచకితులు అయిపోతారు. చూచిరమ్మంటే కాల్చి వచ్చేటువంటి ఆ సామర్థ్యం వారికి ఉన్నదంటే ఏమండి, లంకాపట్నం ఏం జరిగింది తెలుసండి, లంకాపట్నం అంతా దగ్ధం చేసి పారేశాడు, ధగధగ మంటలు వచ్చేస్తున్నాయండి. అది మంటలు వస్తుంటే ఓ ఎవరు ఇదంతా చేసినారని చెప్పి అక్కడ రాక్షసులంతా మన ఇళ్ళని ఎవరు తగలబెట్టారు, కొంపలను ఎవరు నాశనం చేశారు అని వెతకడం మొదలుపెట్టారు లంకాపట్టణం. ఎవరు దొరకలేదు, కానీ సముద్ర పొడ్డున హనుమంతుడు తోక చల్లార్చుకుంటున్నాడండి, తోక చల్లార్చు. అక్కడికి వచ్చేసారు ఈ రాక్షసులంతా. హనుమంతుడండి విశ్వరూపం చూపిస్తాడండి, బ్రహ్మాండమైనటువంటి ఆకారం. ఎవరు హనుమంతుడు, ఈ రాక్షసులు అడుగుతున్నారు ఎవరవయ్యా నీవు, ఆ కొంపలంతా నాశనం చేశావు అని. ఈ రాక్షసు ఎంతండి పురుగు, పురుగులు మోస్తున్నారండి హనుమంతుని యొక్క శరీరం దగ్గర ఈ రాక్షసులు. తల పైకెత్తి హూ ఆర్ యూ అని చెప్పి ఒక్కసారి అడిగేశారు, మీరెవరు అని చెప్పి. అప్పుడు ఆ హనుమంతుడు చెప్పినటువంటి వాక్యం రామాయణంలో నిజంగా పరమాశ్చర్యకరంగా ఉందండి. మీరు ఎవరని చెప్పి రాక్షసులు అడిగితే, దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ. రాక్షసులారా, నేను ఎవరని చెప్పి అడుగుతారా, శ్రీరామచంద్రుని యొక్క దాసానుదాసుడని. అరే ఎవరైనా అట్ల మాట అంటారండి, లంకంతా తగలబెట్టి ఏమండి ఇంత అఖండమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు ఏమండి, ఎవరు మీరంటే అయాం సో అండ్ సో అనాలి అసలు నిజం పడితే. అనలేదండి, దాసోహం కోసలేంద్రస్య రామచంద్రుని యొక్క దాసానుదాస్ ఇదండి నిగర్వం. ఇది ఏ విధమైనటువంటి అహంకారం ఇవన్నీ లేకుండా ఉండటం అనేది అమానిత్వం. ఈ సుగుణం చాలా గొప్పదండి. అది జనుడు అట్లా కాదండి, ఏ కొంచెం ధనం కానీ, ఏ కొంచెం విద్య కానీ, ఏ కొంచెం సౌందర్యం కానీ, అధికారం కానీ ఉంటే కన్ను మిన్ను తెలియకుండా ప్రవర్తిస్తారండి. ఇది పశ్చిమ దేశంలో ఒక మహానుభావుడు ఉన్నారండి, పశ్చిమ దేశంలో, వారి పేరు మీకు అందరికీ తెలుసు, న్యూటన్. అదండి న్యూటన్, వారి గొప్పతనం ఏమిటి తెలుసండి, ఒక లా ప్రపంచంలో ఉన్న ఒక శాసనం కనిపెట్టాడండి. ఏమిటి చెప్పండి, లా ఆఫ్ గ్రావిటీ. భూమికి ఆకర్షణ శక్తి ఉందని దొరుకు ఎవరికి తెలియదండి. ఒక పండు పైనుంచి ఒక పండు రాలిందంటే కింద పడింది, ఎందుకు పడింది ఎవరికి తెలియదు. పైనుంచి ఒకటి కింద జారాడంటే కింద పడతాడు, ఎందుకు పడ్డాడో ఎవరికి తెలియదు. ఈయన గాను కనిపెట్టాడు, దెర్ ఈజ్ ఎ లా వర్కింగ్ ఇన్ ది యూనివర్స్ అండ్ దట్ ఈస్ ది లా ఆఫ్ గ్రావిటీ అన్నాడు. భూమికి ఆకర్షణ శక్తి ఉంది, అందువల్ల అన్నీ పడుతున్నాయి. దానివల్ల అండి అఖండమైనటువంటి ఖ్యాతి వచ్చిందండి ఫిజిక్స్. ఆ ఫిజిక్స్ అనేటువంటి దాంట్లో పెద్ద ఖ్యాతి వచ్చింది ఎవరికి, న్యూటన్. అందరూ దగ్గరికి వచ్చి స్తోత్రం చేస్తున్నారు, ఏమండి యూ బికేమ్ ఎ వరల్డ్ పర్సన్, వరల్డ్ ఫేమస్ పర్సన్, మీరు విశ్వవిఖ్యాతి చెందిన మహనీయులుగా తయారైనారు, ఎంత ప్రజ్ఞ అని అందరూ స్తోత్రం చేస్తుంటే వారు ఏమన్నారు తెలుసుండి, ఐఎమ్ ఓన్లీ ఎ చైల్డ్ అన్నాడండి. నాదేముందయా, నేను పసివాణ్ణి అన్నాడు చూడండి. ఐఎమ్ ఓన్లీ ఎ చైల్డ్ పికింగ్ అప్ ఎ ఫ్యూ పెబుల్స్ ఆన్ ది షోర్స్ ఆఫ్ ది జైగాంటిక్ ఓషన్ ఆఫ్ ట్రూత్ అన్నాడండి. సత్యం అనేటువంటి మహాసముద్ర పొడ్డున నాలుగు చిల్లి గవ్వలు ఏరుకున్నాను చూడండి. వారు ఎంత వినయంతో చెప్పారు చూడండి. అదండి నిరహంకారం, అది అమానిత్వం. ఏమండి ఇది అర్థమైంది, ఇంకా సంక్షేపంగా తక్కినవి కూడా ఒకటి రెండు విచారిస్తాం. అమానిత్వం అదంభిత్వం అహింసాక్షాంతిరాజవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. అది అహింస ఏమిటి చెప్పండి, అది ఒక ప్రాణికి బాధ కలుగు చేయకూడదు, మంచిదే. ఈ కాలంలో ఒక ప్రశ్న వస్తుంది, అయ్యా మీరు బాధ కలుగు చేయకూడదని చెప్పారు కదా, ఎందుకు, అది నాలో బలం ఉన్నది, వాడి చెంపలు ఎందుకు వాయించకూడదు, వాడిని నాలో బలం ఉన్నది వాడిని ఎందుకు కొట్టకూడదు చెప్పండి. అయ్యా గవర్నమెంట్ వారు ఒప్పుకోరు అంటే అది సరే, అందరికీ తెలిసిన జవాబు అది. మన శాస్త్రంలో జవాబు చెప్తున్నారు ఎందుకు వాడిని కొట్టకూడదంటే, నీలో ఉండే ఆత్మ వారిలో ఉండే ఆత్మ ఒకటే, అటువంటిప్పుడు నువ్వు వాడిని ఎట్టా కొడతావు. అది విశ్వరూపం అందుకునే చూపించారండి. బ్రహ్మాండం అంతా నువ్వు యూనిటీ, ఆల్దో యూ సీ డైవర్సిటీ, అనేకత్వం చూచినప్పటికీ ఏకత్వం అనేది తాండవిస్తున్నదండి. సరే లేదండి, ఒకే విశ్వరూపంలో చేతులు కాళ్ళు తలలు దేవతలు రాక్షసులు వీళ్ళందరూ ఎందుకు కనిపించినారు, ఒక్కటే, వీళ్ళందరూ కూడా ఒకే స్వరూపం. అది అది నేర్పటానికి పుట్టారు చెప్పారండి. అది అది కనుక తెలుసుకుంటే ఇక ఎవరి మీద కోపం చెప్పండి. అహింస అనే దానికి మన శాస్త్రం ప్రమాణం చెప్తున్నది, ఎందుకు నేను వాడిని కొట్టకూడదు, నాకు బలం ఉన్నది. అయ్యా వారిలో ఉండే చైతన్యం నీలో ఉండే చైతన్యం ఒకటే, అందువల్ల వాణ్ణి కొట్టినావా, నిన్ను నీవు కొట్టుకున్నట్టే అని శాస్త్రంలో అది. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానత తత్ర కో మోహ కశోక ఏకత్వమను పశ్యత. అది బ్రహ్మాండం అంతా ఏకం, అది ఆ ఏకంలో నువ్వు ఎవరిని కొట్టావు, ఎవడి మీద సూయ
అని చెప్పి మొదటి ఉపనిషత్తు అండి, దాని పేరు ఈశావాస్య ఉపనిషత్తులో చెప్పారన్నది. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూత్ విజానత తత్ర కో మోహ కశోక ఏకత్వం అనుపశ్యత ఆచార్యోపాసనం. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. ఆచార్యోపాసనం ఏంటండది? ఆచార్యుడు అంటే గురువు అండి. గురువు దగ్గర కొంచెం సేవ చేయండి, వారి ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోండి అని శ్రీకృష్ణ పరమాత్మ. ఈ కాలంలో ఈ గురు శిష్య ఇదండి సరిగా జరగటం లేదండి, అది నమ్మటం లేదు. గురువు గారు ఎందుకు నా అంతటి నేనే ప్రాక్టీస్ చేస్తాను కాదండి. ఇది మహాసటిల్, మహాసూక్ష్మమైనటువంటి విషయం. గురుదేవుడు అనుభవజ్ఞుడైనటువంటి మహాత్ముడి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందుకనే శ్రీకృష్ణుడు చూడండి ఎంత గొప్పవారు, అవతారమూర్తి కదా, సాందీపుడు. సాందీపుడు అనే గురువు దగ్గర సేవ చేసినారని ఎందుకు చేయాలి? శంకర భగవత్పాదులు చాలా గొప్పవారు, గోవింద భగవత్పాదులు అనే వారి దగ్గరికి వెళ్ళి సేవ చేసినారు. వివేకానంద చాలా గొప్పవారు, రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి సేవ చేసినారు. ఎందుకు చేయాలి చెప్పండి? వారిలో అఖండమైనటువంటి శక్తులు ఉన్నప్పటికీ ఈ గురు శిష్య సంప్రదాయం అండి చాలా అవసరం. అది అనుభవజ్ఞుడైనటువంటి గురువుకి సేవ చేస్తే ఒక తెర తొలగిపోతుందండి. ఆచార్యోపాసనం. ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. ఈ మధ్య ఒక ఆయన అండి, ఇద్దరికి సంభాషణ జరుగుతున్నదండి. ఒక ఆయన ఏమడిగాడు తెలుసండి? ఏమయ్యా, ఎవడు చూచినా గురు సేవ, గురు ధ్యానం, గురు పూజ అంటారు. ఏమయ్యా గురువు అంటే అంత గొప్ప? ఆకాశంలోంచి కింద ఊడొచ్చాడా? ఆయనకేమైనా కొమ్ములు ముల్చినాయా అని ఈ విధంగా అడిగాడండి ఒక ఆయన. అవతల ఆయన ఏం చెప్పాడయ్యా, ఏం చెప్పాడు తెలుసండి? గురువుకి కొమ్ములు ముల్చినాయని అడుగుతారా? ఒక కొమ్ము కాదు, మూడు కొమ్ములు ముల్చినాయి అన్నాడండి ఆయన. ఎట్లా అన్నాడు? గాకు కొమ్మిస్తే గు, రాకు కొమ్మిస్తే రు, వాకు కొమ్మిస్తే ఉ అన్నాడు. గురువు మూడు కొమ్ములు ఉన్నాయండి దాంట్లో. ఈ విధంగా వానికి సరియైన జవాబు చెప్పాడండి. లేకపోతే అహంకారంతో ఆ విధంగా అడుగుతారండి గురువు ఏమైనా దిగొచ్చాడా అని. మరి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మకి తెలియని విషయం ఏదైనా ఉన్నదా చెప్పండి? మరి అటువంటి వారు గురువుకి ప్రథమ స్థానం ఇచ్చినారండి, దానికి కారణం ఏమిటి? అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యం మీద వీ మస్ట్ హ్యావ్ ఫెయిత్, అది కంప్లీట్ ఫెయిత్, అది విశ్వాసం కలిగి ఆ గురుసేవ, గురుధ్యానం అనేది తప్పకుండా చేయాలి. పెద్దల యొక్క సంప్రదాయం అండి. ఆచార్యోపాసనం. ఇంకొక చిన్న విషయం అండి, ఏమనగా మీలో కొందరు ప్రశ్న అడుగుతున్నారండి, పుస్తకాలు చదువుకుంటే తెలియదండి ఎందుకండి గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్పటం అడగటం ఇదంతా? బుక్స్లు పుస్తకాలు ఉన్నాయి కదండి, ఆ పుస్తకాలు చదువుకుంటే చక్కగా అర్థమవుతుంది కదా, ఇంకా గురువులు దేనికని కొందరు అడుగుతారండి. దానికి సమాధానం ఏమిటి తెలుసండి? ఈ ఆధ్యాత్మిక శాస్త్రం ఎటువంటి తెలుసండి? ప్రాక్టికల్ సైన్స్ అండి, ప్రాక్టికల్ సైన్స్, కెమిస్ట్రీ. అది రసాయనిక విద్య కాలేజీలో చూడండి, కాలేజీలో రెండు క్లాసులు ఉంటాయి, థియరిటికల్ క్లాస్ అండ్ ప్రాక్టికల్ క్లాస్. ఇక్కడ థియరీ బోధిస్తారు, అక్కడికి వెళ్ళి టెస్ట్ చేసుకుంటారు. ఈ ఆధ్యాత్మిక విషయం అంతేనండి అది. కేవలం ఒక గురువు దగ్గరికి వెళ్ళి చక్కగా పరీక్షించుకుని మన హృదయం వారి ముందు ఒప్పజెప్పి అన్ని విషయములు కూడా ప్రాక్టికల్గా చూడాలండి అది. అయితే పుస్తకంలో కూడా కొంత నాలెడ్జ్ వస్తుందండి, ఎంతో తెలిసిన 10%, అది 10%. 110 పుస్తకంలో జ్ఞానం, 90 అనుభవ సంబంధమైనటువంటి జ్ఞానం అండి. సరే, అది అనుభవజ్ఞుడైనటువంటి మహనీయుల ద్వారా మనం తెలుసుకోవాలన్నది. ఒక చోట జరిగిన విషయం అండి, ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడండి. ఆ ఉద్యోగస్తుడికి చక్కగా ఉద్యోగం చేస్తున్నారు, వివాహం అయిందండి. వివాహం అయింది, భార్యగారు కాపురానికి వచ్చారండి. ఆ ఉద్యోగస్తుడికి పెద్ద చిక్కొచ్చి పడిందండి. ఏమిటి తెలిసిన? భార్యకి వంట చేయటం తెలియదండి, వంట చేయటం తెలియదు. ఈయన గారు పాపం వంట తెలియదు కాబట్టి హోటల్ నుంచి తెప్పిస్తున్నాడండి, క్యారీ తెప్పించి ఇద్దరు సర్దుకుంటున్నారు భోజనం. ఎంతకాలం అండి, హోటల్లో చాలా ఖర్చు కదండి. అందువల్ల ఇద్దరు ఒకనాడు ఆలోచించారు, ఇక మనం హోటల్ని తెప్పించుకుంటే భరించడం కష్టం, మన ఇద్దరం చూడండి, ఇద్దరు భార్యాభర్త ఇద్దరు వంట నేర్చుకుంటాం, మీకు ఇబ్బంది అయినప్పుడు నేను, నాకు ఇబ్బంది అయిన మీరు, అట్లా వంట చేసుకుని సర్దుకుంటామని ఇద్దరు ఒక పుస్తకం కొన్నారండి ఊళ్ళోకి వెళ్ళి, బుక్ షాప్కి వెళ్ళి. దాని పేరండి పాకశాస్త్రం. పాకశాస్త్రం కొని ఎట్లా చదివారో తెలుసుండి? వాళ్ళిద్దరూ పబ్లిక్ ఎగ్జామినేషన్కి చదివినట్టు చదివారండి, ఊపిరి తిరగకుండా కంఠస్థం చేసి పారేశారు. ఆ పుస్తకంలో ఏముంటాయి తెలుసండి? అన్నము అని హెడ్డింగ్ ఉంటుంది. ఆ అన్నం ఎట్లా తయారు చేయాలో దాని కింద పప్పు, కూర, పులుసు, లడ్డు ఇవన్నీ కూడా హెడ్డింగ్స్ ఉంటాయి. దానికంత పద్ధతి అంతా నేర్పుతారు. ఆ పుస్తకం బాగా చదివేశారు క్షుణ్ణంగా. ఏమండి, ఇక ప్రాక్టికల్ కోర్సులో దాన్ని అమలు పెట్టాలండి. దానిలోది ఒక ముహూర్తం ఏర్పాటు చేసుకున్నారు ఇద్దరు, పుస్తకం ఎదురుగుండా పెట్టుకున్నారు, దానిలో చెప్పినట్టు చేసి దానిలో అన్నము అని ఉందండి, బిగిన్ చేస్తున్నారు వాళ్ళిద్దరు. పాత్ర కడగండి అని ఉందండి దాంట్లో పుస్తకంలో. అయ్యా ఇంత చింతపండు తెచ్చి శుభ్రంగా రుద్ది రుద్ది వదిలిపెట్టారండి వాళ్ళు. ఆ పాత్ర తెచ్చారు,
పొయ్యి మీద పెట్టండి అని ఉందండి పుస్తకంలో. పుస్తకం అక్కడే తెరిచిపెట్టుకున్నారు, పొయ్యి మీద పెట్టండి, పెట్టారండి. దానిలో కొలత ప్రకారం నీళ్లు పొయ్యండి అని ఉందండి. అయ్యా ఒక డ్రాప్ కూడా తక్కువ లేకుండా కరెక్ట్గా కొలత చేసి దాంట్లో పోసారండి. బియ్యము కడిగి దాంట్లో పొయ్యండి అని ఉందండి. అట్లాగే బియ్యం కడిగి కొలత ప్రకారం దాంట్లో వేశారండి. అరగంట కూర్చున్నారండి భార్యాభర్తలు, కానీ ఉడకలేదండి ఉడకల. కారణం ఏమిటంటే పుస్తకంలో నిప్పు పెట్టమని చెప్పలేదండి అక్కడ. ఇట్లా ఉంటుందండి పుస్తక జ్ఞానం. ఏ వంట వాడి దగ్గర నేర్చుకోవాలి కానీ, లేకపోతే ఇదేంటండి పాకశాస్త్రాలు కొంటే. కనుక ఈ ఆధ్యాత్మిక విషయములు మహాసూక్ష్మమైనటువంటి అనుభవజ్ఞుడైనటువంటి గురువు దగ్గర నేర్చుకోవాల్సిందని శ్రీకృష్ణ పరమాత్మ ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. జన్మ మృత్యు జర వ్యాధి నాలుగు చెప్పారండి. ఈ నాలుగు కొంచెం జాగ్రత్తగా విచారించండి అన్నారు. ఏంటి చెప్పండి, జన్మ అంటే పుట్టడం. పుట్టడంలో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు చూడండి, తల్లి గర్భంలో 9 మాసముల అవస్థ పడుతున్నాడు అది. మృత్యు మరణకాలంలో ఎన్ని బాధలు పొందుతున్నాడు. జర ముసలితనం, వ్యాధి రోగం. ఈ నాలుగు కొంచెం విచారించండి. మానవ దేహం ఏమో గొప్ప అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా దుఃఖాలే కదా. ఈ దుఃఖాన్ని తప్పించుకోవాలంటే దేహరహితమైనటువంటి స్థితిని పొందాలి, ఆత్మస్థితిని. దాన్ని పొందాలంటే కర్మరహితం కావాలి, కర్మరహితం కావాలంటే జ్ఞానం సంపాదించాలి. ఇంక చూచారు, అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ విచారించండి. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. అది ఈ విధంగా అనేక రహస్యములు చెప్పి ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం అండి. పరమాత్మ ఎక్కడ వ్యాపించున్నాడని చెప్పి జ్ఞేయ వస్తువును గూర్చి వర్ణిస్తారండి ఇది. సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షిశిరో ముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్యతిష్ఠది. భగవంతుడు ఒక చోటు ఉండేవాడు కాదు, సర్వత్ర కూడా అణు అణువులో వ్యాపించినటువంటిదని జ్ఞేయ వస్తువు అంటే భగవత్ స్వరూపాన్ని చక్కగా వర్ణిస్తారండి. వర్ణించి ఒక ప్రశ్న, కొందరు ఏమండి మీకు అందరికీ చదువువచ్చును కాబట్టి గీత చదువుతున్నారు అదృష్టవంతులు, మాకు చిన్నప్పుడు చదువు చెప్పలేదు మా గతి ఏమవుతుంది అని కొందరు పాపం పారాయణ చేయలేక ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఏమండి పుస్తకం చదవటం మాకు చేత కాదు, మాకు విద్య లేదు, వాళ్ళందరూ విద్య చదువుకుని పారాయణం చేసి మహాపుణ్యం సంపాదిస్తున్నారు, మా గతి ఏమిటని చెప్పి కొందరు దుఃఖపడుతుంటే శ్రీకృష్ణ పరమాత్మ ప్లీజ్ డోంట్ వరీ, చదువు లేదు అని చెప్పి మీరేం ఏడవ బాకండి, నేర్చుకోవటం మంచిదే. ఒకవేళ నేర్చుకోకపోతే ఇదిగో వాళ్ళ పద్ధతి చెప్తున్నాడు. సరే, ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అన్యేత్వేవ మజానంత శ్రుత్వాన్యేభ్య ఉపాసతే. శ్రుత్వ ఎవరైనా చదువుతుంటే పక్కన కూర్చోండి అంటున్నారు, మీకు చదువు లేకపోతే ఎవరైనా పారాయణం చేస్తుంటే పక్కన కూర్చుని వినండి అంటున్నారు. ఆ విన్నంత మాత్రం చేత వారితో సమానంగా మీకు పుణ్యం వస్తుందని చెప్తున్నారండి. అన్యేత్వే వమజానంత శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంచేవ మృత్యుం శృతిపరాయణ. మృత్యును దాటిపోయేటువంటి శక్తి వాళ్ళు కూడా సంపాదించుకుంటారు, మీరేమి దుఃఖపడద్దు, చదువుకోవటం మంచిదే. ఒకవేళ చదువుకోకపోతే ఎవరైనా చదువుతుంటే వినండి, శ్రవణం. ఆ శ్రవణ మాత్రం చేతనే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి భక్తితో మీరు శ్రవణం చేస్తే. చూచారా, అందరికీ ధైర్యం చెప్పేసినారండి, ఒకవేళ చదువు లేకపోయినా తరించడానికి అవకాశం ఉంటుందని. ఈ విధంగా చెప్పి 2 ఉపమానములు చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అధ్యాయం పూర్తి చేస్తున్నారు. 2 ఉపమానములు అదేమిటో తెలుసండి, ఆకాశము సూర్యుడు, అది ఇద్దరండి. ఆకాశం ఎట్లా ఉన్నది చెప్పండి, ఎక్కడున్నది ఆకాశం ఎక్కడ చెప్పండి, ఒక చోటని కాదండి, అంతట బ్రహ్మాండమంతైన కూడా ఆకాశం వ్యాపించింది. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మ నోపలిప్యతే. ఆత్మ ఆ విధంగా వ్యాపించున్నది, ఒక్క చోటు కూడా లేకుండా అణువణులో కూడా వ్యాపించి బ్రహ్మాండమంతా ఆకాశం విస్తరించి ఎట్లా ఉన్నదో చెప్పండి. అనేక గ్రహములు నక్షత్రములు ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి, ఆకాశంలో. ఆ ఆకాశము వలె అంటారండి, లైక్ స్కై అది. అంతేగాని అసలు ఈ భూతాకాశం కాదండి భగవంతుడు, అది చిదాకాశం అది. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మ నోపలిప్యతే. అదేవిధంగా ఈ శరీరంలో అణువణువులో కూడా ఆ ఆత్మ వ్యాపించున్నది, కానీ తగులుకోవటం లేదు, ఆకాశం వలె అని ఆకాశ దృష్టాంతం చెప్పినారు. ఇంకొకటి సూర్యుడు, సూర్యుని దృష్టాంతం. యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకమిమం రవి. రవి అంటే ఎవరు చెప్పండి, సూర్యుడు.
యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఈ ఉపాధినంతా ప్రకాశింపజేసేది లోపల ఆత్మ. ఏ విధంగా? సూర్యుడు జగత్తునంతా ప్రకాశింపజేస్తున్నాడు, ఆ విధంగానే సూర్యుని దృష్టాంతం తీసుకుని చక్కగా బోధించారండి. బోధించి ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం యొక్క రహస్యం సంక్షేపంగా చెప్పి ఈరోజు అధ్యాయం పూర్తి చేసినారు. రేపు గుణత్రయ విభాగ యోగమును గుర్చిన విచారణ జరుగుతుంది.